Hi friends, welcome to our channel. Meer chustunnadi Bobby's knowledge channel. Nenu chesina video lo meeku notification ga raavali ante kinda unnatuvanti subscribe button pai press chesi alage bell icon pai press chesinatlayite nenu chesinatuvanti videos meeku ippudikappudu update avadam anedi jarugutundi. Last sum andi 20 sum. Ippudu chuste chudandi Kirin bar graph nu avagahana chesukoni prashnaku samadhanam gurtinchandi. Ikkada oka bar graph ichadu. దాన్ని అర్థం చేసుకున్న మనల్నే దాని యొక్క సమాధానాలు రాయమంటున్నాడు. ఏ అంశంలో అత్యధిక మార్కులు పొందారు? ఓకే, మార్కులు అంటే అసలు బార్ గ్రాఫ్ అనేది మనం ఎలా అబ్జర్వ్ చేయాలి? ఈ లైన్ ఇచ్చాడు చూసారా, ఈ లైన్ ఇచ్చాడు సాధించిన మార్కులు. ఏంటండి ఈ లైన్? సాధించిన మార్కులు. 5 మార్క్స్కి ఇచ్చాడు, 5, 10, 15, 20 ఇవి మార్కులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చాడు 10 మార్క్స్ హిందీ, ఆంగ్లం 15 ఇబ్బంది ఉంది కాబట్టి ఆంగ్లం 15 మార్క్స్, గణితం 20 మార్క్స్, శాస్త్రం 5 మార్క్స్. ఈ విధంగా వాళ్ళు సాధించారట. ఇక్కడ ఏమని అడిగాడు, ఏ అంశంలో అత్యధిక మార్కులు పొందారు? ఏ హిందీయా, బి ఆంగ్లమా, సి గణితమా, డి శాస్త్రమా? ఏంటండి ఇక్కడ చూడండి, ఏ అన్నాయి 20 మార్క్స్ పొందించినది గణితం. అంటే ఇలా మీరు ఈ బార్ గ్రాఫ్ కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే దాని యొక్క ఆన్సర్ అనేది ఈజీగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు అత్యధికంగా మార్కున్నది ఏంటి? గణితం. గణితం ఆప్షన్ ఎక్కడ ఉంది? సి. అంటే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సి గణితం. ఓకేనా, అర్థమవుతుంది కదా? నెక్స్ట్ ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.